విజయవాడ విద్యాధరపురంలోని ఆర్టీసీ వర్క్షాప్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి వెంకటరమణ అందిస్తారు. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలతో విజయవాడ వరద పోటుకు గురైంది. ఇటు వేలాది మంది ఇళ్ళు మునిగిపోయాయి, లక్షల మంది నిరాశ్రయులయ్యారు. మొత్తంగా చూస్తే ప్రజల ఆస్తులకు కోట్ల రూపాయలు విలువటువంటి ఆస్తులకు భంగం వాటిల్లింది. దీంతోపాటు ఇటు సర్కారు ఆస్తులకు కూడా ఈ వరద వల్ల భారీ నష్టం కలిగింది. చూస్తే కనుక ఇటు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎస్ ఆర్టీసీకి ఈ వరదల వల్ల అపార నష్టం కలిగిందనే చెప్పాలి. విజయవాడలో చూస్తే కనుక హెడ్ క్వార్టర్స్ ఈ ప్రాంతంలో ఆర్టీసీకి విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయి. ఇటు వర్క్షాప్ కావచ్చు, అలాగే టైర్ రిట్రైడింగ్ సెంటర్ కావచ్చు, కొత్త బస్సులు నిలిపేటటువంటి పార్కింగ్ ప్లేస్ తదితర అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా వరద పూర్తిగా ముంచెత్తింది. శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా ఈ జోనల్ వర్క్షాప్ వద్ద మనం ఉన్నాము. ఈ జోనల్ వర్క్షాప్ సహా సప్రెసర్ ప్రాంతంలో అన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో వరద ముంచెత్తింది. దీంతో అప్పటి నుంచి కూడా ఈ జోనల్ వర్క్ స్టోర్ పూర్తిగా మునిగిపోయింది. చూస్తే కనుక మనిషి కంటే పైనే ఉన్నటువంటి ఎత్తులో, దాదాపు 10-15 అడుగుల ఎత్తులో ఇక్కడ నీరు వచ్చేసింది. ఒక్కసారిగా రావడంతో ఇక్కడ సిబ్బంది పరుగులు పెట్టారు. అంటే డే అండ్ నైట్గా ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం విద్యాధరపురం డిపోలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇవాళే ఈ నిన్న ఎగువన గండ్లు పూడ్చివేయడంతో ఈ వర్క్షాప్ అంతా కూడా ఇవాళే మునక తేలినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూస్తున్న గేట్లు అలాగే ఇతర బిల్డింగ్లు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు కూడా అంటే కొద్దిగా లోతట్టు ప్రాంతంలో ఉంటుంది కాబట్టి పూర్తిగా బిల్డింగ్లన్నీ కూడా నీట మునిగాయి. కనీసం 6 రోజులుగా పూర్తిగా నీట మునిగాయి. కనీసం లోపలికి వెళ్లేందుకు కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ఉండేది. చూస్తే కనుక మొత్తం డ్రైనేజీ వాటర్తో ఈ ప్రాంతం అంతా నిండి ఉంది. ఇక్కడ వర్క్షాప్లో చూస్తే కనుక ఆర్టీసీకి సంబంధించి హెడ్ ఆఫీసు నుంచి వెళ్లాల్సినటువంటి ఈ కొత్త పరికరాలు, మరమ్మతులకు ఉపయోగించినటువంటి పరికరాలు కావచ్చు, అలాగే విడిభాగాలు, బస్సులకు ఉపయోగించినటువంటి టైర్లు, వీటన్నిటి కూడా ఇక్కడ నుంచే వెళ్తూ ఉంటాయి. పక్కన ఉన్నటువంటి టైర్ రీట్రేడింగ్ సెంటర్ నుంచి వీటిని టైర్లన్నీ కూడా ఎప్పటికప్పుడు వాటికి రీట్రేడింగ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలకు పంపిస్తూ ఉంటారు. ఈ వరద కారణంగా ఈ మొత్తం ప్రాంతం నీట మునగడంతో ఈ మిషనరీ అంతా కూడా చాలా భారీగా దెబ్బతినింది. చూస్తే లోపల కంప్యూటర్లు ఉన్నాయి, కార్యాలయాలు ఉన్నాయి, వీటన్నిటిలోనూ కూడా ఇంకా వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఇంకా దాదాపు నడుము పైనే లోతు నీళ్లు ఇంకా మునిగి ఉంది. అయినప్పటికీ కూడా కొంతమంది వెళ్ళి పరిశీలించారు. అయితే మిషనరీని అయితే చాలా దారుణంగా దెబ్బతిందని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ప్రతిరోజు ఇక్కడికి నీళ్లు తీస్తే ఏమన్నా లోపలికి వెళ్ళి పరిస్థితిని చూద్దామని చెప్పేసి వేచి చూస్తున్నారు. అయినప్పటికీ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ విద్యాధరపురం జోనల్ వర్క్ స్టోర్ వద్ద బయటే ఇక్కడ వెళ్ళేటటువంటి సిబ్బంది అందరూ కూడా వేచి చూస్తున్నారు. గడిచిన 2 రోజులుగా కూడా వీళ్ళు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ కూడా వరద కారణంగా వెళ్ళలేదు. ఇవాళ ఎగువన గండ్లు పూడ్చేయడంతో కొద్దిగా తేరుకొంది. దీంతో ఇవాళ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా వారు వెళ్ళలేదు. ప్రస్తుతం మెకానికల్ ఫోర్మ్యాన్ ఇన్ఛార్జ్ కావచ్చు, అలాగే సూపరింటెండెంట్లు, అలాగే ఎహెచ్ వీళ్ళందరూ కూడా లోపల పనిచేస్తూ ఉంటారు. వారందరూ ఇప్పుడు బయటే వేచి చూస్తున్నారు. చూస్తే కనుక ఇటు ఆర్టీసీకి సంబంధించి కొత్త బస్సులు కూడా నీట మునిగాయి. సమీపంలోనే ఇటు వర్క్షాప్ పక్కనే ఖాళీ ప్లేస్ ఉంటుంది. అక్కడ కొత్త బస్సులు సంస్థ ఏదైతే కొనుగోలు చేస్తుందో అన్ని కొత్త బస్సులు నిలిపి ఉంచుతారు. అక్కడ మొత్తం చూస్తే 40 ఆర్టీసీ కొత్త బస్సులు అన్ని కూడా నీట మునిగాయి. ఎందుకు పనికి రాకుండా పోయాయని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. వాటి పరిస్థితి అంటే ఎంతవరకు డ్యామేజ్ అయింది, తిరిగి పనిచేస్తాయా లేదా అనేటువంటి విషయం కూడా ఇప్పుడు తెలుసుకోవడం కష్టంగా ఉంది. ఇంకా నీళ్ళలోనే మునిగిపోయాయి. ఒక్కొక్క బస్సు చూస్తే కనుక 80 లక్షలు విలువ ఉంటుంది. దాదాపు 40 పాత బస్సులు కూడా పూర్తిగా విద్యాధరపురం డిపోలో మునిగిపోయాయి. దీంతో మొత్తంగా చూస్తే కనుక కొత్త బస్సుల వల్లనే దాదాపు 40 బస్సులు అంటే 40 కోట్ల వరకు నష్టం వాటిల్లిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా విద్యాధరపురం డిపోలో మొత్తం 40 బస్సులు నీట మునిగి ఎందుకు పనికిరాని పరిస్థితి ఉంది. అంటే 1-2 రోజుల్లో కనుక బయటకు వస్తే కొంత మరమ్మతులు చేయొచ్చు అని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే వారం రోజులుగా డిపోలో ఉన్నటువంటి బస్సులన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి. దీంతో ఇంజిన్ మొత్తం పనికి రాకుండా పోతుందని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. కనీసంగా రిపేర్ చేసేందుకు కూడా ఒక్కొక్క బస్సుకు 2 లక్షలు పడుతుందని చెప్పేసి చెబుతున్నారు. పనిచేస్తే పర్వాలేదు, లేదంటే కనుక పూర్తిగా స్క్రాప్ వేయాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. అయితే ఆర్టీసీ ఇటు హాస్పిటల్ కూడా నీట మునిగింది. సమీపంలో ఉంటుంది, అది కూడా ఇవాళ కొద్ది తేరుకొని ఉంది. అందుకే ఎగువన వరద తగ్గడంతో ఈ ప్రాంతాలన్నీ కూడా లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి ఈ ప్రాంతాలు కొద్దిగా బయటికి కనిపిస్తున్న పరిస్థితి ఉంది. వాటిలోని కూడా హాస్పిటల్లో కూడా పరికరాలు ఇటు స్కానింగ్ కావచ్చు, అలాగే ఎక్స్రేలు కావచ్చు, తదితర పరికరాలు విలువైనటువంటి పరికరాలు కూడా నీట మునిగాయి. మొత్తంగా చూస్తే ఇటు విజయవాడలోనే ఈ ప్రాంగణం మొత్తం దాదాపు 100 ఎకరాల వరకు ఉంటుంది. వీటిలో వీటన్నిటిలోనే డిపో కావచ్చు, ఓపెన్ ప్లేస్, అలాగే వర్క్షాపు,
రీట్రేడింగ్ సెంటర్ తదితర కీలకమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఇవన్నీ కూడా ఈ ప్లేసెస్లో ఉంటాయి. ఇక్కడ అపారంగా నష్టం జరిగింది, కోట్లలో నష్టం ఉన్నట్టుగా అధికారులు అయితే చెబుతూ ఉన్నారు. అయితే ఎంతమేర నష్టం జరిగిందనే విషయాన్ని పూర్తిగా నీరు మొత్తం తీసేస్తే కానీ లోపలికి వెళ్ళి పరిశీలిస్తే కానీ తెలియదని చెప్తున్నారు. మొత్తంగా చూస్తే ఇటు ఆర్టీసీకి వరద అనేది చాలా భారీ నష్టాన్నే మిగిల్చిందని చెప్పాలి. దీనికి సంబంధించి ప్రస్తుతం ఎండి ద్వారకా తిరుమలరావు డీజీపీగా ఉన్నారు, వారు ప్రస్తుతం ఈ నష్టం ఎంత జరిగిందనేటువంటి విషయాన్ని అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూసి దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి విషయంపై వీళ్ళు సమీక్ష చేసి తగిన ఆదేశాలు ఇవ్వనున్నారు. ఇది విద్యాధరపురం వర్క్షాప్ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీవణ్ణతో కలిసి వెంకటరమణ, ఓ2 స్టూడియో.